హలో వ్యూవర్స్ గత కొంతకాలంగా ఫామ్ లో లేని సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈసారి తెలుగులో పెద్దన్నగా వచ్చేశారు దీపావళి కానుకగా రోజే రిలీజ్ అయిన పెద్దన్న మూవీకి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు వింటేజ్ రజనీకాంత్ ని మళ్లీ చూస్తామని అనుకుంటున్న ప్రేక్షకుల్ని పెద్దన్న ఆకట్టుకున్నాడా కథ విషయానికొస్తే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభైల నాటి ఫాముల కథ ఇది కామెడీ సెంటిమెంట్ సీన్స్ అన్ని పాత చింతకాయ పచ్చడి టైపులో ఉంటాయి కలకత్తా బ్యాక్డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన పెద్దన్న ఫస్ట్ హాఫ్ కామెడీ సెంటిమెంట్ సీన్స్ తో అక్కడక్కడా రజనీ మార్క్ మ్యాన్జమ్స్ తో నడుస్తుంది ఎప్పటిదో పాత సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ని ప్రీ ఇంటర్వెల్ సీన్ తో మార్చేస్తుంది ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ దానికి వచ్చే బీజిఎం గూస్ బంబ్స్ తెప్పిస్తాయి సెకండ్ హాఫ్ అంతా హెవీ డోస్ యాక్షన్ సీన్స్ తో నిండిపోయింది కథ లేదు కాకరకాయ లేదు రజనీకాంత్ ఉన్నాడు కదా పూర్తిగా వాడేద్దామనుకుని సెకండ్ హాఫ్ అంతా ఫైట్స్ తో నింపేశారు తెర నిండా అంతమంది ఆర్టిస్టులున్నా ఒక్క రజనీ తప్ప వేరెవ్వరూ ఆకట్టుకోలేదు డైరెక్టర్ శివ ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా కామెడీ ఫైట్ సెంటిమెంట్ పాట ఈ ప్యాటర్న్ లో వెళ్లిపోయాడు టెక్నికల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంటుంది టోటల్ గా వింటేజ్ రజనీకాంత్ ని చూపిస్తారనుకుంటే ఏకంగా ఆ కాలం నాటి మూవీనే చూపించారు రజనీకాంత్ మ్యాన్జం ఇంటర్వెల్లో వచ్చే నైట్ క్లబ్ ఫైట్ బిలో యావరేజ్ అయిన బాక్సాఫీస్ ప్రెడిక్షన్ చూస్తే బీసీ సెంటర్స్ లో ఆడియన్స్ కు రజనీకాంత్ ఫ్యాన్స్ కు మాత్రం పెద్దన్న నచ్చేస్తుంది వారి అండతో ఈ మూవీ యావరేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫైనలీ మాస్ డ్రీమ్ రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్